This conference will now be recorded. హాయ్, ఈరోజు మనం ఇంకొక స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో ఇంతకు ముందుగా మనం అనుకున్నట్లుగానే స్టార్టింగ్ లో మూవింగ్ యావరేజెస్ గురించి డిస్కస్ చేసినప్పుడు 50 SMA అండ్ 12 EMA రెండు మూవింగ్ యావరేజ్లు వాడాం. ఇది 50 SMA అండ్ ఒకటి 12 EMA. అలాగే ఇంకొక 100 మూవింగ్ యావరేజ్ కూడా ఈ మారు వాడతాం. ఓకే సార్. అంటే టోటల్ గా 3 మూవింగ్ యావరేజెస్. ఓకే, ఇది 100 మూవింగ్ యావరేజ్, ఇది 50 మూవింగ్ యావరేజ్. నౌ 12 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఈఎంఏ వాడతాం. ఓకే సార్. ఓకే, ఈ 3 మూవింగ్ యావరేజెస్ తో ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇంతకు ముందు లాగానే స్టార్టింగ్ లాగానే 100 ప్రస్తుతానికి పక్కన పెట్టాం అనుకోండి, అంతకుముందు 50 12 వాడినప్పుడు ఎలాగా ప్రైస్ ఇప్పుడు ఇలా ఉంది, ఇలా కిందకు వస్తున్నప్పుడు 50 కంటే కింద ఫస్ట్ అక్కడ 50 మూవింగ్ యావరేజ్ అండ్ 12 మూవింగ్ యావరేజ్ లో మనం అనుకున్న కండిషన్స్ ఏంటంటే, అంటే యాక్చువల్గా ఇది మీరు 100 లేకుండా కూడా చేయొచ్చు. ముందు 50 12 తోనే మీకు చూపిస్తాను, ఎందుకు కన్ఫ్యూజ్. ఆల్రెడీ ఇదైతే ఆల్రెడీ మీరు వీడియోస్ లో చూసిందే. అంటే ఇప్పుడు ఎలాగా, సపోజ్ ప్రైస్ 50 కంటే కింద ఉండాలి, ఆ తర్వాత 12 EMA 50 కంటే కింద ఉండాలి. థర్డ్ కండిషన్ ఏంటంటే, ఇలా ప్రైస్ ఇలా పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి బయట క్లోజ్ అవ్వాలి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇది ఉంది, ఇది ప్రైస్. ఇప్పుడు ఇక్కడ మీకు 1 by 1 కండిషన్స్ చూపిస్తాను. ఇక్కడ సారీ, అయితే మళ్ళీ ఓకే, లేదంటే మళ్ళీ మొదటి నుండి చెప్తాను. This conference will now be recorded. హాయ్, ఈరోజు ఈ స్ట్రాటజీలో మనం ఇంతకు ముందు మూవింగ్ యావరేజెస్ పరంగా ఏదైతే స్ట్రాటజీ వాడామో అదే వాడదాం. ఫస్ట్ 50 SMA అండ్ 12 EMA. జస్ట్ మూమెంట్.
హలో. చెప్పండి సార్. యా, సో ముందుగా మనం 50 SMEA 12 EMEA గురించి స్టార్టింగ్ మూవింగ్ యావరేజ్ గురించి డిస్కస్ చేసినప్పుడు చేసుకున్నాం. ఇప్పుడు అదే స్ట్రాటజీకి అనుగుణంగా ఇంకొద్ది అడిషనల్ గా ఫిల్టర్స్ అప్లై చేసి చూద్దాం. సో ఆ 50 SMEA అండ్ 12 EMEA పరంగా మనకి ఫస్ట్ అప్పుడు మూడు రూల్స్ పెట్టుకున్నాం. ఒకటి ఏంటంటే ప్రైస్ 50 SMEA ఒకవేళ మనం సెల్ చేయాలంటే పైనుండి కిందకి క్రాస్ చేయాలి. సో ప్రైస్ ఇక్కడ ఈ క్యాండిల్లో చూడండి, ఇక్కడ ఈ 50 SMEA క్రాస్ చేసింది ఇక్కడ. సో అది ఫస్ట్ కండిషన్. కానీ ఈ 12 EMEA కూడాను 50 కంటే కింద ఉండాలి, కానీ ఇప్పుడు ప్రెసెంట్ పైన ఉంది. సో ఇంకప్పుడే మనం సెల్ చేయం. అదేమైంది, అక్కడ నుండి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ క్యాండిల్లో చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అయినప్పటికల్లా ఈ 50 SMEA 12 EMEA ఇక్కడ క్రాస్ అయింది. చూడొచ్చు, ఇదిగోండి ఈ క్యాండిల్లో ఇంకా క్రాస్ అవ్వలేదు పూర్తిగా. ఇదిగోండి కొద్దిగా మీకు జూమ్ ఇన్ చేస్తాను. ఇదిగోండి, ఓకే, ఈ క్యాండిల్కి వచ్చేసరికి ఇంకా 50 కంటే పైన ఉంది 12 EMEA. అవును సార్. సో నెక్స్ట్ క్యాండిల్కి వచ్చేసరికి అలా ఇప్పుడు కిందకి వచ్చింది 50 కంటే కిందకి. అంటే ఇప్పుడు సెకండ్ కండిషన్ మీట్ అయింది. ఇప్పుడు థర్డ్ కండిషన్ ఏంటి, మనకి ప్రైస్ కింద నుండి మళ్ళీ వెనక్కి వెళ్ళి 12 కంటే కింద ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పుడు మనం సెల్ చేస్తాం. అదేంటి అంటే ఇప్పుడు ఇది థర్డ్ కండిషన్, ఇక్కడ మీట్ అయింది ప్రైస్ మళ్ళీ వెనక్కి వెళ్ళింది. వెనక్కి వెళ్ళిన తర్వాత అవుట్ సైడ్ ఇక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ క్లోజ్ అయినప్పుడు ఇక్కడ మనం సెల్ చేసినట్లయితే స్టాప్ లాస్ ఈ పైన స్వింగ్ హై, ఇది అంటే స్వింగ్ హై, ఈ హైని చూసుకుని ఇక్కడ స్టాప్ లాస్ పెడతాం. అయితే మరీ తక్కువ ఉన్నట్లయితే కొద్దిగా పైన ఎక్కువ పెట్టుకుంటాం. లేదు అంటే ఇప్పుడు ఇది ఎంత 1 అవర్ టైం ఫ్రేమ్ లో గనక ఒక 15-20 pips ఉన్నట్లయితే ఇదే స్టాప్ లాస్. ఓకే, సో అప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ మనం సెల్ చేస్తాం. ఈ క్యాండిల్ ద్వారా సెల్ చేస్తే ఇది ఎన్నిది, 8 pips వచ్చింది, అంటే 9 pips వచ్చింది. 9 అంటే మరీ తక్కువ కాబట్టి ఒక 12 pips స్టాప్ లాస్ పెట్టి మనం దాన్ని చూసుకోవచ్చు. 12 pips అంటే ఇక్కడికి వచ్చేసరికల్లా. సో ఇక్కడ సెల్ చేస్తాం, అంటే ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. ఓకే సార్. ఎందుకంటే మనకి సిగ్నల్ వచ్చింది, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత సిగ్నల్ వచ్చింది, అంటే ఈ క్యాండిల్ ఓపెనింగ్ లో మనం సెల్ చేస్తాం. ఇక్కడ ఇక్కడ సెల్ చేస్తే స్టాప్ లాస్ ఇక్కడ పెడతాం. టార్గెట్ ఒక 18 pips అంటే ఇంచుమించు ఇక్కడ పెడతాం. ఇక్కడ సెల్ చేస్తే 18 pips కాబట్టి ఇక్కడికి. సో ఇంచుమించుగా ఇది స్టాప్ లాస్ అయితే ఇది టేక్ ప్రాఫిట్. ఈ క్యాండిల్ ఓపెనింగ్ లో ఇక్కడ సెల్ చేస్తాం. ఇది ఏమైంది, వెనక్కి వెళ్ళి స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, ఇక్కడ సెల్ చేసిన తర్వాత కొద్దిగా మనకి పాజిటివ్ గా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది, 12 pips లాస్ తో క్లోజ్ అయిపోయింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఇక్కడ ఇదిగోండి, మళ్ళీ ఈ క్యాండిల్ కింద క్లోజ్ అయింది. చూసారా, అవును సార్, అంటే ఇంకొక ఆపర్చునిటీ మళ్ళీ వచ్చింది. ప్రైస్ 50 కంటే కిందనే ఉంది, 12 EMEA 50 కంటే కిందనే ఉంది. ఇదేమైంది, ప్రైస్ లోపల నుండి మళ్ళీ బయటకు వచ్చి క్లోజ్ అయింది ఇక్కడ. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే ఇంకొక సెల్ ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ ఇక్కడ మళ్ళీ సెల్ చేస్తాం మనం. ఇది గుర్తుపెట్టుకోండి, చూస్తున్నారు కదా, ఎప్పుడైనా మీకు సెల్ కావాలి అనుకుంటే ప్రైస్ 50 కంటే కింద ఉండాలి, 12 EMEA 50 కంటే కింద ఉండాలి. ఇది ఏం జరగాలి, ఈ ప్రైస్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి 12 నుండి లోపలికి వెళ్ళాలి. 50 పైకి వెళ్ళినా వెళ్ళకపోయినా పర్వాలేదు, 12 కంటే పైకి వెళ్ళి మళ్ళీ వచ్చి బయట క్లోజ్ అవ్వాలి. ఓకే, ఓకే, క్లోజ్ అయిన వెంటనే మనం సెల్ చేస్తాం. అంటే ఇక్కడ ఈ క్యాండిల్లో ఇప్పుడు స్టాప్ లాస్ ఎంత, ఇది స్టాప్ లాస్, ఇది స్వింగ్ హై, దీనికి ఇంకొక 2 pips కింద పైన పెట్టుకుంటాం స్టాప్ లాస్. అంటే ఇంచుమించుగా ఇక్కడ పెట్టుకుంటాం. ఓకే సార్. అంటే ఇక్కడ నుండి ఇక్కడ డిస్టెన్స్ క్రాస్ ఎయిర్ని ఉపయోగించి ఇలా చూసుకోవచ్చు మనం. 23 pips స్టాప్ లాస్, 23 pips స్టాప్ లాస్ అయితే టేక్ ప్రాఫిట్ 1:1.5 లో 39 పెడతాం. ఓకే సార్. 23-12-35 ఇక్కడ. ఓకే,
అంటే ఈ మారు వెనక్కి వెళ్ళి హిట్ అయితే మళ్ళీ 23 పీపుల్ లాస్ వస్తుంది, ఒకవేళ కిందకు వచ్చినట్లయితే 35 పీపుల్ ప్రాఫిట్ వస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు 35 పీపుల్ ప్రాఫిట్ తో క్లోజ్ అయింది. అంటే ముందు ఇక్కడ ట్రేడ్ వేసినప్పుడు ఒక 12 పీపుల్ పోయింది, మళ్ళీ వెంటనే సేమ్ డే ఇదే రోజు ఇంకొక ట్రేడ్ లో 35 పీపుల్ ప్రాఫిట్ వచ్చింది. ఓకే ఓకే సార్. మళ్ళీ ఎక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ మళ్ళీ ఇంకొక సెల్ ఆపర్చునిటీ వచ్చింది చూడండి. ఇక్కడ మళ్ళీ ఒక క్యాండిల్ ఇక్కడ లోపల వచ్చి క్లోజ్ అయింది. క్లోజ్ అయినప్పుడు ఇక్కడ మళ్ళీ మనం సెల్ చేస్తే 15 పీపుల్ స్టాప్ లాస్, 22 పీపుల్ టార్గెట్ పెడతాం, ఇది స్టాప్ లాస్ హిట్ అయినట్లే కదా, వెనక్కి వెళ్ళిపోయింది. అగైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ మనకు ఒక బయ్యింగ్ ఆపర్చునిటీ, ఇక్కడ మళ్ళీ మనకి ఒక సెల్ ఆపర్చునిటీ వచ్చింది, ఇక్కడ వచ్చింది. కానీ సింగిల్ క్యాండిల్ అంత డిస్టెన్స్ ఉన్నప్పుడు తీసుకో, 32 పీపుల్ ఒక్క క్యాండిలే ఉంది అట్లాంటప్పుడు తీసుకోకూడదు. ఓకే, అది అలాగే బయ్యింగ్ ఆపర్చునిటీ ఎక్కడ వచ్చిందా, ఇక్కడ వచ్చింది బయ్యింగ్ ఆపర్చునిటీ. అఫ్ కోర్స్ ఇది కూడా స్టాప్ లాస్ హిట్టే, 22 పీపుల్ అంటే 24 పీపుల్ స్టాప్ లాస్, 36 పీపుల్ టార్గెట్, 19 పీపుల్ వెళ్ళి రిటర్న్ వచ్చింది. ఓకే, ఇది ఒకప్పుడు మనం చూసుకున్న స్ట్రాటజీ అది. అవును సార్. అయితే ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నాం అంటే, ఈ కొన్ని లాసెస్ ని ఫిల్టర్ చేయడం కోసం అడిషనల్ గా మనం ఏంటి అంటే ఫిల్టర్స్ అప్లై చేస్తాం, ఏమన్నా కొన్ని లాసెస్ ని అప్లై చేయడానికి. ఇవన్నీ డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, అవేంటి అంటే ఒక 2 అడిషనల్ గా ఇండికేటర్స్ పెడుతున్నాం. ఇక్కడ సిసిఐ కమోడిటీ ఛానల్ ఇండెక్స్ బై డిఫాల్ట్ 14 ఉంటుంది, కానీ మనం 49 పెట్టాం, 49. అలాగే ఇంకొక ఇండికేటర్ కూడా వాడుతున్నాం, ఇక్కడ వాల్యూ వాల్యూమ్స్ లో ఉంటుంది, ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్. ఓకే సార్. అంటే 2 ఇండికేటర్లు అడిషనల్ గా వాడుతున్నాం కొన్ని లాసెస్ ని ఫిల్టర్ చేయడం కోసం. సో ఇప్పుడు ఈ 2 అప్లై చేసిన తర్వాత, అలాగని ఇక్కడ ఈ 2 ఉపయోగం ఏంటి అంటే, ఈ మూవింగ్ యావరేజ్ లోపల ఇంకొక మూవింగ్ యావరేజ్ ని పెట్టొచ్చండి. ఇది ఓకే, ఒక ఇండికేటర్ లో ఇంకొక ఇండికేటర్ ని పెట్టొచ్చు. ఇది ఆల్రెడీ ఒక ఇండికేటర్, ఈ ఇండికేటర్ లో ఇంకొక ఇండికేటర్ ని పెడతాం. అదేంటంటే మూవింగ్ యావరేజ్. మూవింగ్ యావరేజ్ ని ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇలా పట్టుకుని డ్రాగ్ చేసి ఇక్కడ వదిలేయాలి. ఇక్కడ మనం ఏ నెంబర్ ఇవ్వాలనుకుంటే 20 SMA ఇప్పుడు ఇస్తున్నాం, 20 SMA. ఓకే, ఆ 20 SMA ఇచ్చిన తర్వాత ఇక్కడ అప్లై 2 అనే దగ్గర ప్రీవియస్ ఇండికేటర్స్ డాటా అని ఇవ్వాలి. ఓకే సార్. సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తే అది ఇదిగోండి, అది ఇక్కడ పడింది చూసారా. అవును సార్. అంటే ఇండికేటర్ లో ఇండికేటర్. అలాగే మళ్ళీ కింద ఓబీవీలో కూడా కావాలి, మళ్ళీ 20 SMA చూడండి, ఊరికే పెడుతున్నాను, డైరెక్ట్ గా ఓకే చేస్తాను అనుకోండి, ఇందులో పడదు, ఇక్కడికి వెళ్ళిపోతుంది అది చూడండి, ఇక్కడికి వెళ్ళిపోయింది అది. సో మనకు అక్కడ కాదు కావాల్సింది, కిందకి కావాలి ఇక్కడ. ఓకే, అందువల్ల అప్లై టు అనే దగ్గర ప్రీవియస్ ఇండికేటర్స్ డాటా అనేది సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తే ఇక్కడ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే, ఇక్కడ బై వచ్చింది అంటే వెంటనే బై చేసేయకుండా, ఇక్కడ మూవింగ్ యావరేజ్ కంటే పైన ఈ సిసిఐ లైన్ ఉండాలి. ఓకే సార్. అలాగే ఈ ఓబివి కూడా ఈ సిసిఐ లైన్ కంటే పైన ఉండాలి, ఆ కండిషన్స్ మీట్ అయిన తర్వాత అప్పుడు బై చేస్తాం. ఓకే సార్. అంటే చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్ లో మనకు వచ్చింది ఆపర్చునిటీ. యాక్చువల్ గా అయితే మీకు మూవింగ్ యావరేజ్ పరంగా ఈ క్యాండిల్ లో వచ్చింది, ఎందుకంటే కింద నుండి ప్రైస్ 50 కంటే పైన ఉంది, 12 EMA 50 కంటే పైన ఉంది, ప్రైస్ పైన నుండి కిందకు వచ్చి మళ్ళీ పైన ఇక్కడ క్లోజ్ అయ్యింది. వాస్తవానికి మనకి ఇక్కడ బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది, కానీ ఆ టైంకి సిసిఐ పైన ఉంది, మూవింగ్ యావరేజ్ కంటే పైన ఉంది, కానీ ఓబీవీ లైన్ ఎక్కడ ఉంది, మూవింగ్ యావరేజ్ కంటే కింద ఉంది. అందువల్ల అది పైకి వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి చూడండి, మూవింగ్ యావరేజ్ కంటే పైన ఉంది, ఇది మూవింగ్ యావరేజ్ కంటే పైన ఉంది, ఇది మూవింగ్ యావరేజ్ కంటే పైన ఉంది. సో ఇప్పుడు ఇక్కడ మనం బై చేసుకుంటే ఈ క్యాండిల్ ఓపెనింగ్ లో,
అంటే 12 అంటే 13 పీపుల్ స్టాప్, 13 అంటే 13 15 పీపుల్ స్టాప్ లాస్, 20 పీపుల్ 22 పీపుల్ టార్గెట్. ఇదిగోండి 22 అంటే ఇంచుమించుగా ఎక్కడికి వచ్చేసరికి ఈ క్యాండిల్లోనే టార్గెట్ హిట్ అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా ఏం చేస్తామంటే ఈ 50 SMA ని వాడుతూనే అడిషనల్ గా మళ్ళీ ఫిల్టర్ సప్లై చేస్తాం అన్నమాట మనం. అవును సార్. ఓకే ఓకే సార్. అలాగే ఒక క్షణం, హలో. ఓకే చెప్పండి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ విధంగా ఫిల్టర్స్ అప్లై చేస్తున్నాం. అడిషనల్ గా ఒక రెండు ఫిల్టర్స్ మనం ఎక్కడెక్కడైతే లాసెస్ వస్తుంటాయో వాళ్ళని వాటిని మనం కవర్ చేసుకోవడానికి కొంతవరకు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది. మన స్ట్రాటజీ ప్రకారంగా చెప్పాలంటే ఇదిగోండి, ప్రైస్ ఇక్కడ 15 క్రాస్ అయ్యింది, 12 EMA కూడా 15 క్రాస్ అయ్యింది, ప్రైస్ లోపలికి వచ్చి ఇక్కడ పైన క్లోజ్ అయింది. ఇంకా అంటే ఈ రెండు మూవింగ్ యావరేజ్ ప్రకారం చూసుకుంటే ఇది బయ్యింగ్ ఆపర్చునిటీ.
ఓకే. ఫస్ట్ కండిషన్ ప్రైస్ ఈజ్ అబౌవ్ 50 SMA అండ్ 12. సెకండ్ కండిషన్ 12 EMA ఈజ్ అబౌవ్ 50 SMA అండ్ ప్రైస్ వెనక్కి వచ్చి అగైన్ క్లోజ్డ్ అబౌవ్ ద 12 EMA. కానీ ఆ టైంకి వచ్చేసరికి ఓబీవీ లైన్ మూవింగ్ యావరేజ్ కంటే పైన ఉంది, కానీ ఈ సిసిఐ లైన్ మూవింగ్ యావరేజ్ కంటే కింద ఉంది. చూసారా? అవును సార్. అందువల్ల అన్ని కండిషన్స్ మీట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ మనం బై చెయ్యం, వదిలేస్తాం ఈ ఆపర్చునిటీ. వదిలేయడం వల్ల ఏమైంది, ఒక స్టాప్ లాస్ సేవ్ చేసినట్లయి. ఎందుకంటే ఇది ఒక 22 పిప్పులు మనం స్టాప్ లాస్ పెట్టుండే వాళ్ళం, 22 పిప్పులు స్టాప్ లాస్ పెడితే ఇక్కడికి వచ్చి స్టాప్ లాస్ ఇట్ అయింది. అంటే ఇది 22 వేల లేదు, వెళ్లకుండానే రిటర్న్ వచ్చి స్టాప్ లాస్ ఇట్ అయింది, దీన్ని మనం సేవ్ చేసుకున్నట్లు అయింది. అలాగే ఇందాక మనకి సెల్లింగ్ వచ్చి చూసుకున్నా సరే, సెల్ ఆపర్చునిటీ ఎక్కడ చూసాం కదా, ఇక్కడ ఇందాక చూడండి, ఇక్కడ సెల్ అనుకో ఒకటి వచ్చింది, అది స్టాప్ లాస్ ఇట్ అవుతుంది అనుకున్నాం. ఇక్కడ ఇందాక మనం చెక్ చేసిన ఇక్కడ ఇందాక ఫస్ట్ ఇది ఒక 12 పిప్పులు స్టాప్ లాస్ అయితే ఇక్కడ ఒక 33 పిప్పులు టార్గెట్ వచ్చింది అనుకున్నాం. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొక సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది, కానీ వచ్చేటప్పటికల్లా ఏమైంది, ఈ సిసిఐ లైన్ మూవింగ్ యావరేజ్ కంటే పైన ఉంది, ఓబీవీ కూడా మూవింగ్ యావరేజ్ కంటే పైనే ఉంది. సో ఇవి మనకి సెల్ చెప్పట్లేదు ఈ రెండు కూడా, అందువల్ల ఇక్కడ సెల్ చెయ్యం. సెల్ చేయకపోవడం వల్ల ఒక లాస్ట్ ట్రేడ్ ని మనం సేవ్ చేసుకున్నట్లు అయ్యింది. అదే ఇక్కడ ఇంకొకసారి మళ్ళీ వచ్చింది చూడండి, అది మళ్ళీ సెకండ్ టైం ఇక్కడ మళ్ళీ సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ ఇలా మళ్ళీ వెళ్ళి ఇక్కడ మళ్ళీ వచ్చింది. వచ్చినప్పటికి ఏమైంది చూడండి, ఈ సిసిఐ లైన్ మూవింగ్ యావరేజ్ అనేది పై నుండి కింద క్రాస్ చేసింది, అలాగే ఓబీవీ లైన్ కూడా ఆల్రెడీ కిందనే ఉంది. అవును, కింద. అంటే ఇక్కడ అన్ని కండిషన్స్ మీట్ అయ్యాయి కాబట్టి ఇక్కడ మనం సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేస్తే ఇది స్టాప్ లాస్, ఒక 18 పిప్పులు స్టాప్ లాస్ పెట్టుకుంటే 27 పిప్పులు టార్గెట్, ఇక్కడికి వచ్చేసరికల్లా మన టార్గెట్ హిట్ అవుతుంది. అంటే ఈ రెండు ఫిల్టర్స్ అప్లై చేయడం వల్ల ఇక్కడ వచ్చిన లాస్ ని సేవ్ చేసాం, ఇక్కడ ఒక ప్రాఫిట్ తీసుకున్నాం. ఓకే సార్, అది. సో దానివల్ల అడ్వాంటేజ్ అది, ఈ ఎడిషనల్ ఫిల్టర్స్ అప్లై చేయడం వల్ల మనం కొన్ని లాస్ ట్రేడ్స్ ని సేవ్ చేసుకోగలం అన్నమాట. అలాగని ప్రతి ట్రేడ్ ని కాదు, కొన్ని ట్రేడ్స్ ని ఫిల్టర్ చేయగలం. అలాగే 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఎప్పుడు కూడాను 40 పిప్పుల కంటే ఎక్కువ స్టాప్ లాస్ ఉంటే ఆ ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే సార్. 40 కంటే ఎక్కువ స్టాప్ లాస్ తీసుకోవాలి అంటే అట్లాంటివి తీసుకోకూడదు. చూడండి, యాక్చువల్గా ఇక్కడ మళ్ళీ మనకి ఈ మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ వచ్చింది కానీ అప్పటికి ఇంకా సిసిఐ లైన్ కిందకి రాలేదు మనకి. చూడండి, మూవింగ్ యావరేజ్ కంటే పైన ఉంది, ఓబీవీ లైన్ కింద ఉంది కానీ సిసిఐ లైన్ పైన ఉంది. సో నెక్స్ట్ క్యాండిల్ కోసం వెయిట్ చేసాం మనం. ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యేసరికి అన్ని కండిషన్స్ మీట్ అయ్యాయి, సిసిఐ లైన్ మూవింగ్ యావరేజ్ కిందకు వచ్చింది, ఓబీవీ లైన్ కిందకు వచ్చింది. కానీ అప్పుడు మనం సెల్ చేస్తే స్టాప్ లాస్ ఇది అవుతుంది, ఎన్ని, 53 పిప్పులు.
అంత ఎక్కువ స్టాప్ లాస్ పెట్టామంటే 53 పీపుల్ స్టాప్ లాస్ పెడితే మనకి టార్గెట్ ఎంత 75 పీపుల్ వెళ్ళాలి, ఇంకా చాలా కిందకి వెళ్ళాలి, అంత ఈజీ కాదు అది. అందువల్ల ఏం చేస్తాం, స్టాప్ లాస్ పెట్టాలి, అసలు ఈ ట్రేడ్ వేయడం మానేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ 53 పీపుల్ పడిపోయింది, ఇంకో 75 పీపుల్ మన కోసం ఎక్కడ వెళ్తే వెళ్ళడం కష్టం. అందువల్ల 1 అవర్ టైం ఫ్రేమ్ లో సాధారణంగా 15, 20, 25, 30, 40 వరకు ఓకే, 40 దాటితే మాత్రం ఆ ట్రేడ్ తీసుకోకపోవడం బెటర్. ఓకే సార్. సో ఇక్కడ మనం ఆ ఫిల్టర్ అప్లై చేయడం వల్ల ఇక్కడ ఒక లాస్ట్ ట్రేడ్ ని సేవ్ చేయగలిగాం, అలాగే ఇక్కడ ఇంకో లాస్ట్ ట్రేడ్ ని సేవ్ చేయగలిగాం. ఓకే సార్. ఓకే, అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలిసిన ఇలాగ ఇది కూడా ఇక్కడ కూడా ఒక లాస్ట్ ట్రేడ్ ని మనం సేవ్ చేయగలిగాం. ఓకే ఓకే సార్. సో ఒక సింపుల్ స్ట్రాటజీ, 50 SMA అండ్ 12 EMA స్ట్రాటజీకి ఇప్పుడు ఎడిషనల్ ఫిల్టర్స్ అప్లై చేయడం వల్ల లాసెస్ వస్తున్నవి కొన్ని మనం ఇప్పుడు ఫిల్టర్ చేయగలుగుతున్నాం కదా. అవును సార్. సో ఎప్పుడైతే లాసెస్ ని ఫిల్టర్ చేయగలిగాం, 10 ట్రేడ్ లేసాం, 10లో 5 లాస్, 5 ప్రాఫిట్ వచ్చి అనుకుందాం, దానికి బదులు ఇలా ఫిల్టర్ అప్లై చేయడం వల్ల 10లో మనకి 8 ట్రేడ్లే వచ్చాయి, లేదంటే ఒక 7 ట్రేడ్లు వచ్చాయి, 3 ఫిల్టర్ అయిపోయాయి. ఫిల్టర్ అయిపోవడం వల్ల 3 ప్రాఫిటబుల్ 4 ప్రాఫిటబుల్ ట్రేడ్స్, 3 స్టాప్ లాస్ హిట్ అయిన వచ్చాయి అనుకోండి, స్టిల్ మనకు ప్రాఫిట్ లో ఉన్నట్లే కదా. అవును సార్. ఎందుకంటే ఒకటి ప్రాఫిట్ తగ్గిపోయినా లాసులు 2 తగ్గాయి ఇక్కడ. అర్థమైంది అది? అర్థమైంది సార్. ఉదాహరణకి పోతే 20 వస్తే 30 అని, ఎందుకంటే మనం 1:1.5 వేస్తున్నాం కదా. అవును సార్. పోతే 20 వస్తే 30 పిప్పులు అని వేసాం అనుకోండి, 10 ట్రేడ్లు వేసాం, 10లో 5 సక్సెస్ అయ్యాయి, 5 ఫెయిల్ అయ్యాయి, అంటే 5 10లు 50 పోయాయి, 5 20లు 100 పోయాయి, 5 30లు 150 వచ్చాయి, అంటే మనకి ఒక 50 పిప్పులు వచ్చినట్లు. ఓకే సార్. అదే ఇలా మనం ఫిల్టర్ చేయడం వల్ల ఒక 3 ట్రేడ్స్ ఫిల్టర్ అయిపోయాయి అనుకోండి, 10కి బదులుగా 7 పడ్డాయి ఈ మారు, అందులో 4 ప్రాఫిట్తో క్లోజ్ అయ్యి 3 లాస్తో క్లోజ్ అయ్యాయి అనుకోండి, 4 ప్రాఫిట్తో క్లోజ్ అయినవి 4 30లు 120తో క్లోజ్ అయితే ప్రాఫిట్ వస్తే 3 20లు 60 లాస్ అనమాట. 120లో 60 పోతే ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్ అంతా 60 పిప్పులు వచ్చింది, 50 వచ్చింది, ఇప్పుడు 60 వచ్చింది కదా. అవును సార్. సో ఆ విధంగా మనం లాస్ట్ ట్రేడ్స్ ని ఫిల్టర్ చేయడం వల్ల ఎడిషనల్ గా కొంత మనం ప్రాఫిట్ తీయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్. అంటే ఒక స్ట్రాటజీ వల్ల ముఖ్య ఉద్దేశం అదే, ఒకటి మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం, అయితే ఎడిషనల్ ఫిల్టర్స్ అప్లై చేయడం వల్ల లాసెస్ ని సేవ్ చేయడం. ఓకే, అది. సో ఈ రోజు మీరు ఏం చేస్తారంటే ఈ స్ట్రాటజీని ఇప్పుడు నేను మీకు ఇది వీడియో పంపిస్తాను, ఈ వీడియోని మీరు చూసి 50 SMA అండ్ 12 EMA ఈ రెండు మాత్రమే పెట్టి ఈ CCI OBV చెప్పి వీడియోలో చూపించిన విధంగా యాజ్ ఇట్ గా పెట్టండి. ఓకే సార్. పెట్టి కొన్ని ట్రేడ్స్ ఐడెంటిఫై చేసి నాకు స్క్రీన్ షాట్స్ పంపించండి. ఓకే సార్. ఆ తర్వాత ఏంటంటే ఎడిషనల్ గా ఇంకొక మూవింగ్ యావరేజ్ పెడదాం. ఓకే సార్. 100 మూవింగ్ యావరేజ్ ని మళ్ళీ అప్లై చేయొచ్చు, సేమ్ రూల్సే. అప్పుడు 100 కంటే 50 పైన ఉండాలి, 50 కంటే 12 పైన ఉండాలి. బై చేయాలంటే, సెల్ చేయాలంటే పైన 100 ఉండాలి, దాని తర్వాత 50 ఉండాలి, కిందన 12 ఉండాలి, సేమ్ రూల్స్. మిగతా ఇవన్నీ సేమ్ రూల్స్. ఓకే సార్. ఓకేనా, ఇవి చూసి నాకు వీడియో చూడండి, ముందు అర్థం చేసుకోండి, అర్థం చేసుకుని దాని ప్రకారంగా వచ్చిన సేమ్ ఇండికేటర్స్ పెట్టండి, 12 EMA అండ్ 50 SMA. ఓకే సార్. ఇక్కడ యాజ్ ఇట్ ఇస్ గా ఇలా పెట్టండి, ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, ఆ స్క్రీన్ షాట్స్ నాకు మెసేజ్ పెట్టండి. ఓకేనా? ఓకే సార్. ఓకే ఓకే రైట్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్.